అమెరికా యూరప్ దేశాలకు మంచే చేసాం తప్పించి ఏనాడు చెడు చేయలేదు. మా దగ్గర ఉన్నటువంటి సహజ వనరులైనటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటివి తక్కువ ధరకు అమ్మాము. అరబ్ దేశాల కంటే తక్కువ ధరకి అమెరికా యూరప్ దేశాలకు అమ్మితే వాళ్ళు దాంతో బలోపేతమయ్యి చివరికి మమ్మల్నే దెబ్బతీయడానికి, మా దేశాన్నే ముక్కలు చేయడానికి తాలిబన్లను రెచ్చగొట్టారు. ఆ తాలిబన్ల ద్వారా మమ్మల్ని చెడగొట్టి మా దేశాన్ని యుఎస్ఎస్ఆర్గా అస్త రష్యాగా మిగిల్చారు. అయినా మేము సైలెంట్గా ఉన్నాం. కానీ మా చుట్టుపక్కల మా నుండి బయటకు వచ్చినటువంటి స్వతంత్ర దేశాలు పేరుకు విడిపోయిన యుఎస్ఎస్ఆర్ అనేటువంటి కూటమి కింద ఉంటాయనుకుంటే వాటిని తీసుకెళ్ళి నాటోలో చేర్చుకుని మమ్మల్ని రెచ్చగొట్టారు. తీరా చూస్తే ఇప్పుడు వాటినే మా మీద యుద్ధానికి తీసుకొచ్చారు. ఇంత చేసింది ఏంటంటే ఆర్థిక ఆధిపత్యం కోసం. కానీ ఇవాళ రోజున నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం కావచ్చు, ఇతరత్రా వాటి ద్వారా మా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలనుకుంటుంటే అమెరికా యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలే కొలాప్స్ అయిన తమకి తాము ఆత్మసమీక్ష చేసుకోవాలి, చెరపకురా చెడేవని. మమ్మల్ని చెరగొట్టబోతే వాళ్లే చెడ్డారంటూ రష్యా తాజాగా ప్రకటన చేస్తుంది. రష్యా సేస్ ద యూరోపియన్ యూనియన్ హ్యాజ్ హార్మ్డ్ ఇట్ సెల్ఫ్ బై శాంక్షనింగ్ మాస్కో డ్యూరింగ్ ద యూఎస్ ట్రేడ్ పాలసీ రివ్యూ at the WTO, the Russian delegation said that the bloc opted for political emotions amid war. So far, the EU has adopted 10 packages of sanctions against Russia. Moscow, however, maintains that the West sanctions have failed to impact its economy. Ma economy ni debba teeyboyar kani tera chuste European economy ne nashtapoyindi annatundi vishayanni gurtu chestunnaru.